हाय फ्रेंड्स वेलकम टू तेलुगु होम टेक चैनल ఈ రోజు వీడియోలో మనం వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ స్ట్రింగ్ ఆఫ్ సస్పెన్షన్ ఇన్సులేటర్స్ లో ఏ విధంగా వోల్టేజ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుందో డీటెయల్ గా చూద్దాం ఫ్రెండ్స్ అండ్ డెరివేషన్ కూడా డీటెయల్ గా చూద్దాం అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మనం ఇప్పుడు కాన్సెప్ట్ లోకి వెళ్ళినట్లయితే హియర్ టైటిల్ వచ్చేసి వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ స్ట్రింగ్ ఆఫ్ సస్పెన్షన్ ఇన్సులేటర్స్ దట్ మీన్స్ वोल्टेज डिस्ट्रिब्यूशन दट मीन वोल्टेज डिस्ट्रिब्यूटी अने नेम लड़ाई अक्रॉस स्ट्रिंग ऑफ सस्पेंशन इंसुलेटर्स सस्पेंशन टाइप इंसुलेटर्स वोल्टेज डिस्ट्रिब्यूटी अने की वीडियो चूदा इक चूँ इन कंबर आफ डिस्क कवर टवर पकन इन इंसुलेटर्स अन्मा I'm taking four insulators only. I'm taking four insulators. This is good. That means four discs. Matter me this is good. No. So then, look na four discs. This is good. Na puro. That means voltage. Jane the every thinga distribute out. Undi and current every thinga distribute out. Undi and total voltage. Jane the every thinga out. Undi. Iro jude down friends. So then, look na. Ido chesi tower anko friends. Leather le pole anko undi. Pole pakkana ko cross arm unta lega da. ఇది వచ్చేసి క్రాస్ ఆర్మ్ అనుకున్నట్లయితే దానికి మీకు ఇక అక్కడ మెటల్ లింక్ కనెక్ట్ చేసి కిందకి అయితే మీకు కండక్టర్స్ అయితే అలాట్ ఇస్తారు అన్నమాట మీరు నార్మల్ గా థర్మల్ పవర్ ప్లాంట్స్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట ఎక్కువ ట్రాన్స్మిషన్ లైన్స్ లో కనిపిస్తాయి అన్నమాట ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ డిస్క్స్ వచ్చేసి ఇవి అన్నమాట డిస్క్స్ అన్నమాట డిస్క్స్ అంటారు వీటిని ఇక్కడ నేను నాలుగు డిస్క్లు అయితే తీసుకున్నాను ఫోర్ డిస్క్ ని తీసుకొని ఒక కండక్టర్ కింద మీకు కనిపిస్తుందా ఇది వచ్చేసి కండక్టర్ ఈ నాలుగు డిస్క్స్ కింద ఒక కండక్టర్ అయితే వెళ్తూ ఉంటుంది అది కరెంట్ ని అయితే క్యారీ చేస్తూ ఉంటుంది ఇక్కడ మనకి కనిపిస్తున్నాయ నంబర్ ఆఫ్ డిస్క్ ఇది వచ్చేసి ఇన్సులేటర్ దట్ మీన్స్ సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్ అంటారన్నమాట దాన్ని అవి డిస్క్స్ రూపంలో తీసుకుంటారు ఒకవేళ వోల్టేజ్ రేంజ్ ని ఎక్స్టెండ్ చేయాలి అని అంటే నంబర్ ఆఫ్ డిస్క్స్ అనేది ఎక్కువ తీసుకుంటారన్నమాట ఇక్కడ నేను ఓన్లీ మీకు ఎగ్జాంపుల్ గా చూపించడం కోసం ఫోర్ డిస్క్స్ అయితే తీసుకున్నాను ఇక చూసుకున్నా ఏ దీని ఏ అనుకున్నాను దీని బి అనుకున్నాను దీని సి అనుకున్నాను దీని డి అనుకున్నాను హియర్ ఫోర్ డిస్క్ హావింగ్ ఎ వోల్టేజ్ V1 అండ్ V2 అండ్ V3 అండ్ V4 అనుకుంటున్నాను అండ్ ఇక్కడ లైన్ కండక్టర్ వచ్చేసి కింద మనకి మోయే కండక్టర్ యొక్క కరెంట్ యొక్క కండక్టర్ వచ్చేసి లైన్ కండక్టర్ ఇక్కడ తీసుకున్నాను హియర్ ఇక్కడ చూడండి నార్మల్ గా ఈ కనెక్షన్ అనేది నెంబర్ ఆఫ్ డిస్క్స్ అనేది సిరీస్ లో కనెక్ట్ చేస్తున్నాయి సిరీస్ లో కనెక్ట్ చేస్తుంటే నార్మల్ గా ఛార్జింగ్ కరెంట్ అనేది అన్నిటిలో సేమ్ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది సిరీస్ లో కరెంట్ సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది వోల్టేజ్ కావాలి అంటే కరెంట్ సేమ్ కాబట్టి వోల్టేజ్ అనేది టోటల్ V/4 నెంబర్ ఆఫ్ కండక్టర్స్ లో సేమ్ ఉంటే అప్పుడు ఏమవుతుంది V/4 గా తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఇందులో ఉండే ఈ డిస్క్ లో కాకుండా అనేదర్గా ఒక కెపాసిటెన్స్ ఈ డిస్క్ అనేది ఎట్లా కనెక్ట్ చేస్తుంది ఒక రెండు మెటల్ లింక్స్ మధ్యలో కనెక్ట్ చేస్తుంది ఇక్కడ ఇది మొత్తం మెటల్ పార్ట్ అంటారు కదా రెండింటికి మధ్యలో మెటల్ లింక్ ఉంటుంది అన్నమాట ఈ మొత్తానికి కరెంట్ ని క్యారీ చేయడానికి పాసిబిలిటీ ఉందా మెటల్ లింక్ ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి అప్పుడు ఏమవుతుంది ఈ క్రాస్ ఆర్మ్ కి మధ్యలో ఇది ఇన్సులేటర్ లాగా యాక్ట్ అవుతుంది కండక్ట్ ని క్యారీ చేయడానికి మధ్యలో ఇవన్నీ మెటల్ లింక్స్ అన్నమాట ఈ మధ్యలో ఇది ఇది మెటల్ లింక్ దీనికి దీనికి మెటల్ లింక్ అన్నమాట ఈ మెటల్ లింక్ ఈ మధ్యలో ఉన్న డిస్క్ ఎలా యాక్ట్ అవుతుంది అంటే ఒక కెపాసిటెన్స్ లాగా యాక్ట్ అవుతుంది అన్నమాట నార్మల్ గా ఇది అన్ని సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు ఈ కెపాసిటెన్స్ అనేది యాక్ట్ అవుతుంది అన్నమాట ఈ కెపాసిటెన్స్ ని ఏమంటారంటే మ్యూచువల్ కెపాసిటెన్స్ లేదా సెల్ఫ్ కెపాసిటెన్స్ అని అంటారన్నమాట రెండు మెటల్ లింక్స్ మధ్యలో ఉండే ఆ డిస్క్ ని ఏమంటారంటే అందులో ఒక కెపాసిటెన్స్ అయితే మనకి యాక్ట్ అవుతుంది ఆ కెపాసిటెన్స్ ని ఏమంటారంటే ఏమంటారు మ్యూచువల్ కెపాసిటెన్స్ అంటారు అండ్ లేదా సెల్ఫ్ కెపాసిటెన్స్ అంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు అదే ఆ కెపాసిటెన్స్ కాకుండా ఈ మెటల్ లింక్స్ కి అండ్ గ్రౌండ్ కి లేదా ఈ పోల్ అంటారు లేదంటే టవర్ కి మధ్యలో అనదర్ కెపాసిటెన్స్ ఆల్సో దట్ మీన్స్ షంట్ అనదర్ కెపాసిటెన్స్ ఆల్సో ఎగ్జిస్ట్ అవుతుంది ఇంకా ఈ కెపాసిటెన్స్ సిమిలర్ సేమ్ అదొకటే ఉన్నట్లయితే వోల్టేజ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది సింపుల్ గా ఉంటుంది అన్నమాట బట్ కాకపోతే మనకి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఈ డిస్క్ కి అండ్ టవర్ కి లేదా ఆ గ్రౌండ్ కి మధ్యలో కూడా కెపాసిటెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఆ ఎగ్జిస్టెంట్ కెపాసిటెన్స్ ఏమంటారంటే సెల్ఫ్ కెపాసిటెన్స్ సారీ షంట్ కెపాసిటెన్స్ అంటారు షంట్ కెపాసిటెన్స్ దానిని సి తో ఇండికేట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇది నార్మల్ గా వ్యూ వచ్చేసి ఇందులో మనం కెపాసిటెన్స్ ని తీసుకుంటే కన్సిడర్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఇది వచ్చేసి ఆ వ్యూ అన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చూడండి ఇది వచ్చేసి ఒక పోల్ గానీ టవర్ గానీ అనుకోండి ఇది వచ్చి క్రాస్ ఆర్మ్ ఇక్కడ నేను తీసుకున్నాను ఇక్కడ డిస్క్ నెంబర్ ఆఫ్ డిస్క్ ఏ డిస్క్ యొక్క కెపాసిటెన్స్ ఇక్కడ తీసుకున్నాను అండ్ బి డిస్క్ కెపాసిటెన్స్ డి డిస్క్ కెపాసిటెన్స్ ఈచ్ డిస్క్ కెపాసిటెన్స్ ఇక్కడ నేను తీసుకున్నాను హియర్ చూడండి ఇక్కడ ఈ డిస్క్ అనేది ఒక కెపాసిటెన్స్ లాగా యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కెపాసిటెన్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఏం చెప్పాను ఈ దీనికి అండ్ ఈ గ్రౌండ్ లేదా ఆ పోల్ కి మధ్యలో కూడా కెపాసిటెన్స్ అనేది యాక్ట్ అవుతుంది దాన్ని ఏమంటున్నారు అంటే షంట్ కెపాసిటెన్స్ అంటున్నారు దాన్ని నేనేం తీసుకున్నా ఇక్కడ తీసుకున్నాను ఈ డిస్క్ ఈ డిస్క్ ఈ దీనికి ఈ మెటల్ లింక్ కి అండ్ ఈ ఫ్రేమ్ కి మధ్యలో కూడా కెపాసిటెన్స్ అయితే యాక్ట్ అవుతుంది కదా దాన్ని
సి గా తీసుకున్నాను, అన్నిటిని సి గా తీసుకున్నాను. చూడండి అన్ని ఎన్ని డిస్క్లు అయితే ఉన్నాయన్నా అన్ని డిస్క్లకి కెపాసిటెన్స్ అయితే నేను తీసుకున్నాను. దీని ఏమంటారంటే షంట్ కెపాసిటెన్స్ అంటారు. ఓకేనా? ఇగో మీ ఈ ఫస్ట్ కెపాసిటెన్స్ లో వచ్చేసి కరెంట్ వి వన్ వెళ్తుంది, ఇక్కడ వి టూ అండ్ వి త్రీ అండ్ వి ఫోర్. ఇంకా ఇందులో వచ్చేసి ఇక్కడ వి వన్ వెళ్తుంది అండ్ ఇది ఇక్కడ కామన్ కాబట్టి వి వన్ ప్లస్ వి టూ తీసుకున్నాను అండ్ ఇక్కడ వి వన్ ప్లస్ వి టూ ప్లస్ వి త్రీ తీసుకున్నాను. ఇక్కడ టోటల్ కాబట్టి వి వన్ ప్లస్ వి టూ ప్లస్ వి త్రీ ప్లస్ వి ఫోర్ తీసుకున్నాను కరెంట్. ఇందులో చూడండి ఇక్కడ కరెంట్ ఐ వన్ వెళ్తుంది, కరెంట్ ఐ టూ అండ్ కరెంట్ ఐ త్రీ అండ్ కరెంట్ ఐ ఫోర్. అండ్ ఇక్కడ చూడండి ఇందులోకి వచ్చేసి కరెంట్ ఐఏ తీసుకున్నాను, ఐబి తీసుకున్నాను, ఐసి తీసుకున్నాను, ఐడి తీసుకున్నాను. ఈ విధంగా అయితే కరెంట్ అయితే డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ వోల్టేజ్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మనకు ఎయిమ్ ఏంటిది, వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టోటల్ వోల్టేజ్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, దట్ మీన్స్ ఏమన్నట్టు వివన్ అంటే వివన్ ఎంత వస్తుంది, వి టూ ఎంత వస్తుంది, వి త్రీ ఎంత వస్తుంది అండ్ వి ఫోర్. మనం ఎన్ని డిస్క్లు అయితే తీసుకుంటామో అంత వోల్టేజ్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అన్ని నెంబర్ ఆఫ్ డిస్క్ తీసుకున్నాం కాబట్టి అన్ని వోల్టేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 40 కానీ 50 కానీ కేవీలో ఉన్నదనుకో, ఆ 50 కేవీ ఇన్ని డిస్క్లోకి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం దీని యొక్క ఎయిమ్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డెరివేషన్ ఉంటుంది, డెరివేషన్ చూద్దాము. లెట్ అస్ కన్సిడర్ ఇక్కడ సి అంటే మనం ఏమి రాసుకోవచ్చు, సి ఇస్ నథింగ్ బట్ షంట్ కెపాసిటెన్స్. హియర్ ఎంసి అంటే ఏమని రాసుకోవచ్చు, మ్యూచువల్ కెపాసిటెన్స్ ఆర్ సెల్ఫ్ కెపాసిటెన్స్. ఇక్కడ చూడండి ఇంకేమున్నాయి, వి అంటే దట్ మీన్స్ వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ స్ట్రింగ్ అనమాట అండ్ ఐ అంటే కరెంట్. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మనకి ఐ వన్ ఇచ్చాడు, ఐ వన్ మనం ఏమని రాసుకోవచ్చు, అకార్డింగ్ టు మనకి ఓమ్స్ లా ప్రకారం ఐ ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు, ఐ ఈజ్ ఈక్వల్ వి బై ఆర్ కదా. ఫ్రమ్ దీస్ ఇక్కడ ఆర్ ప్లేస్ లో మనకి రెసిస్టెన్స్ ప్లేస్, ఇక్కడ అయితే కెపాసిటెన్స్ అయితే ఉంది మనకి, అక్కడ కెపాసిటెన్స్ ఏముంది, ఎంసి అయితే ఉంది. అప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు, ఐ ఈజ్ ఈక్వల్ వి బై ఎక్సి అని రాసుకోవచ్చా, రెసిస్టెన్స్ ప్లేస్ లో అక్కడ కెపాసిటెన్స్ మనం ఎక్సి కింద తీసుకుంటామంట. మనకి ఎక్సి అంటే ఫార్ములా ఉంది, ఎక్సి అంటే ఏమని రాసుకోవచ్చు, వన్ బై ఒమేగా సి. దట్ మీన్స్ సి అంటే ఇక్కడ మనకి సి ప్లస్ లో ఏముంది, ఎంసి ఉంది, మ్యూచువల్ కెపాసిటెన్స్ కాబట్టి ఎంసీ తీసుకుంటున్నాను. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ ఐ వన్ అంటే ఏమని రాసుకోవచ్చు, ఐ వన్ ఇస్ ఈక్వల్ వి, అక్కడ ఉన్నది వోల్టేజ్ ఏంటిది వి వన్ బై ఎక్సి అంటే ఏంటిది వన్ బై ఏంటిది ఒమేగా ఎంసి. దట్ మీన్స్ సి ప్లస్ లో మనకి ఇక్కడ ఏముంది, ఎంసి ఉంది కాబట్టి ఐ సబ్స్టిట్యూటెడ్ ఎంసి. ఫ్రమ్ దీస్ ఏమని రాసుకోవచ్చు, వి వన్ ఇంటూ ఒమేగా ఎంసి అని రాసుకోవచ్చు, దట్ ఈస్ నథింగ్ బట్ ఐ వన్. ఓకేనా? ఇక్కడ ఐ వన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఐఏ అంటే ఏమని రాసుకోవచ్చు, సిమిలర్ గా ఐఏ అంటే ఏమని రాసుకోవచ్చు, మనకి అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం అక్కడ ఉన్న వోల్టేజ్ ఏంటిది వి వన్ అండ్ అక్కడ ఉన్న కెపాసిటెన్స్ ఏంటిది, ఇక్కడ ఎక్సి తీసుకున్నాం కదా, సిమిలర్ గా ఎక్సి తీసుకోండి. అక్కడ ఎక్సి అంటే మనకి వన్ బై ఒమేగా సి, ఇక్కడ సి ప్లస్ లో ఇక్కడ ఎంసి ఉంది, సి ప్లస్ లో ఇక్కడ ఓన్లీ సి ఏ ఉంది కాబట్టి అదే సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమని రాసుకోవచ్చు, వి వన్ బై వన్ బై ఒమేగా సి, దట్ మీన్స్ ఒమేగా సి ఇంటూ వి వన్. ఓకే, మనం ఐ వన్ కనుక్కున్నాము అండ్ ఐఏ వచ్చింది. నౌ ఐ టూ అంటే ఏమి రాసుకోవచ్చు కదా, ఐ టూ అంటే ఏమని రాసుకోవచ్చు, ఐ టూ ఇస్ నథింగ్ బట్ అక్కడ సిరీస్ లో ఉంది కాబట్టి ఐఏ ప్లస్ ఐ వన్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఐ టూ అయితే వస్తుంది. ఐఏ మనకి ఎంత వచ్చింది, ఒమేగా సి వి వన్ ప్లస్ ఐ వన్ అంటే ఎంత వచ్చింది, వి వన్ ఒమేగా ఎంసి అయితే వచ్చింది. మనం ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ ఏం కామన్ తీయచ్చు, వి వన్ ఒమేగా సి అయితే కామన్ తీద్దాం, వి వన్ ఒమేగా సి కామన్ తీస్తే మనకి ఏం వన్ ప్లస్ ఎం అయితే మనకి మిగుతుంది అనమాట, దట్ ఈస్ నథింగ్ బట్ ఐ టూ అనమాట. మనకి ఇక్కడ ఐ టూ అయితే వచ్చింది. నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్, ఇక్కడ వి టూ ఉంది మనకి, వి టూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమని రాసుకోవచ్చు, వి టూ ఈజ్ ఈక్వల్ ఐ టూ ఇంటూ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ప్లేస్ లో అకార్డింగ్ టు ఓమ్స్ లా వి టూ ఈజ్ ఈక్వల్ ఐ టూ ఇంటూ ఆర్ టూ అకార్డింగ్ టు ఓమ్స్ లా, బట్ హియర్ రెసిస్టెన్స్ ప్లేస్ లో మనకి ఇక్కడ కెపాసిటెన్స్ ఉంది కాబట్టి ఏమని రాసుకోవచ్చు, ఐ టూ ఇంటూ ఎక్సి అయితే రాసుకోవచ్చు. నౌ ఎక్సి అంటే మనం ఏమని రాసుకోవచ్చు, అక్కడ ఎక్సి ఈజ్ ఈక్వల్ వన్ బై ఒమేగా సి, అక్కడ సి ప్లస్ లో మనకి ఏముంది, ఎంసి ఉంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఎంసి ఒమేగా ఎంసి అని రాసుకోవచ్చు. నౌ సబ్స్టిట్యూట్ ఆన్ దాట్, అప్పుడు ఏమవుతుంది, వి టూ ఈజ్ ఈక్వల్ ఐ టూ ఇంటూ వన్ బై ఎం ఒమేగా సి. ఓకేనా? నౌ ఇక్కడ మనకి ఐ టూ ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ ఐ టూ. నౌ సబ్స్టిట్యూట్ ఐ టూ ఆన్ వి టూ, వి టూ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, వి టూ ఈజ్ ఈక్వల్ వి వన్ ఒమేగా సి వన్ ప్లస్ ఎం బై ఎం ఇంటూ ఒమేగా సి. నౌ ఒమేగా సి గెట్ క్యాన్సిల్, వాట్ వి హ్యావ్ వి వన్ ఇంటూ వన్ ప్లస్ ఎం బై ఎం. నౌ ఇన్ దీస్ వి కామన్ ఎం ని కామన్ తీద్దాం, అప్పుడు ఏమొస్తుంది, ఎం ని కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది, వన్ ప్లస్ వన్ బై ఎం బై ఎం, ఎం ఎం వి గెట్ క్యాన్సిల్. నౌ వాట్ వి హ్యావ్ వి వన్ ఇంటూ వన్ ప్లస్ వన్ బై ఎం, దిస్ ఈస్ ద వి టూ. ఓకేనా?
మనం ఇక్కడ v2 అనేది ఫైండ్ అవుట్ చేసాం నౌ ఇక్కడ ib ఉంది కదా ib రోడ్ క్యాలిక్యులేట్ చేద్దాం ib అంటే ఏమను వస్తుకోచ్చు అకార్డింగ్ టు ఓమ్స్ లా ib ఇస్ ఈక్వల్ అక్కడ ఉన్న వోల్టేజ్ ఏంటి v1 v2 v1 v2 i ఇస్ ఈక్వల్ అకార్డింగ్ టు ఓమ్స్ లా v r నౌ v r అంటే అక్కడ ఉంది ఏంటిది కెపాసిటెన్స్ ఉంది కాబట్టి నౌ ఐ కెన్ బి కంక్లూడెడ్ దట్ x ఇస్ తీసుకుంటాం దట్ మీన్స్ ib ఇస్ ఈక్వల్ v1 v2 1 ఒమేగా c దట్ మీన్స్ ఏమను వస్తుకోచ్చు v1 plus v2 into omega c. Now मान के कड़ v2 देख सकते हो कि substitute जाएंगे. v1 plus v2 अंडे इन्दी थी v1 into 1 plus 1 by m into omega c. Now दिन मानों multiply जाए इसको ना v1 v1 into 1 v1 plus v1 into 1 by m v1 by m into omega c. నౌ ఇక్కడ మనం v1 కామన్ తీసినట్లయితే ఏమొస్తుంది 1 + 1 + 1 / m ఇంటూ ఒమేగా c దట్ మీన్స్ ఏమని రాసుకోవచ్చు 2 + 1 / m ఇంటూ v1 ఇంటూ ఒమేగా c అని రాసుకోవచ్చు కదా దిస్ ఇస్ అబౌట్ దిస్ ఇస్ నథింగ్ బట్ ib అన్నమాట ib మనకి ఎంత వచ్చింది 2 + 1 / m ఇంటూ v1 ఇంటూ ఒమేగా c నౌ ఇక్కడ ఈ పార్ట్ అయిపోయింది నౌ నెక్స్ట్ మూవ్ ఆన్ టు i3 ఫైండ్ అవుట్ చేసాం అనుకో i3 ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా v3 వస్తుంది v3 ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్ గా ic వస్తుంది సిమిలర్ గా మనకు v4 వస్తుంది ఓకేనా నౌ మూవ్ ఆన్ టు i3 ని క్యాలిక్యులేట్ చేద్దాం ఇక్కడ మనం i3 ని రాసుకోవాలంటే ఏమను రాసుకోవచ్చు i3 is equal to ib plus i2 అని రాసుకోవచ్చు కదా ib plus i2 నౌ మనకు i2 అంటే తెలుసు ib అంటే తెలుసు ib అంటే ఎంత వచ్చింది ఇందాక వచ్చింది కదా ib అంటే ఎంత వచ్చింది 2 + 1 / m v1 omega c here i2 అంటే ఎంత వచ్చింది i2 is nothing but into 1 plus m మనకి ib వచ్చింది అండ్ i2 వచ్చింది నౌ సబ్స్టిట్యూట్ ఆన్ i3 i3 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది i3 is equal to omega c v1 into 2 + 1 / m plus omega c v1 into 1 plus m ఇక్కడ మనం దీంతో మల్టిప్లై చేసుకుంటే ఒమేగా సి వి1 ఇంటూ 2 ప్లస్ ఒమేగా సి వి1 బై ఎమ్ ప్లస్ ఒమేగా సి వి1 ప్లస్ ఒమేగా సి వి1 ఇంటూ ఎమ్ నౌ ఏమొస్తుంది ఇక్కడ ఒమేగా సి వి1 కామన్ తీయండి అప్పుడు ఏమొస్తుంది 2 + 1 / m + 1 + m నౌ ఏమని రాసుకోవచ్చు ఒమేగా సి వి1 2 + 1 ఏమ అవుతుంది 2 + 1 ఏమని రాసుకోవచ్చు 3 రాసుకోవచ్చు నౌ 1 / m + m ఓకేనా దిస్ ఇస్ i3 అన్నమాట ఓకేనా i3 వచ్చింది అప్పుడు v3 ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమను రాసుకోవచ్చు v3 ఇస్ ఈక్వల్ టు ఏమను రాసుకోవచ్చు అకార్డింగ్ టు ఓమ్స్ లా v ఇస్ ఈక్వల్ టు ir కదా i3 ఇంటూ అక్కడ ఉన్నది ఏంటిది కెపాసిటెన్స్ కాబట్టి xc నౌ xc ని ఏమను రాసుకోవచ్చు xc ఇస్ ఈక్వల్ టు 1 / m ఒమేగా c ఎందుకంటే ఇక్కడ mc ఉంది కాబట్టి mc తీసుకున్నాను ఓకే ఇప్పుడు ఏమను రాసుకోవచ్చు i3 ఇంటూ i3 అంటే మనకి ఏమొచ్చింది i3 by m వచ్చింది m ఒమేగా c దట్ ఇస్ నథింగ్ బట్ v3 v3 ఇస్ ఈక్వల్ టు మనకి i3 i3 m వచ్చినా సబ్స్టిట్యూట్ చేయండి ఒమేగా c v1 plus 3 into 3 plus 1 by m plus m by m into ఒమేగా c నౌ ఒమేగా c గెట్ క్యాన్సిల్ వాట్ వి హావ్ v1 into 3 plus 1 by m plus m by m ఓకేనా ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు ఈ ఎం ని పైకి తీసుకున్నప్పుడు ఏమని రాసుకోవచ్చు v1 into 3 by m plus 1 by m square plus m by m ఏమని రాసుకోవచ్చు m by m దట్ ఇస్ నథింగ్ బట్ 1 ఓకేనా m by m దట్ ఇస్ నథింగ్ బట్ 1 ఓకేనా దిస్ ఇస్ v3 అన్నమాట v3 కూడా వచ్చేసింది మనకి v3 కూడా వచ్చేసింది కదా నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ v3 ఫైండ్ అవుట్ చేద్దాం నెక్స్ట్ ic ని ఫైండ్ అవుట్ చేద్దాం ఓకేనా అప్పుడు ఏమొస్తుంది v1 plus v2 plus v3 divided by 1 by omega c that means m rasukochu v1 plus v2 plus v3 into omega c that is ic appude andutlo manaki v1 telusu sorry v2 telusu v3 telusu now substitute v2 and v3 on ic equation ic is equal to m rasukochu v1 plus v2 ante manaki ento vachindi v2 is equal to ento vachindi v1 into 1 plus 1 by m aithe vachindi manaki dan substitute cheyandi v1 into 1 plus 1 by m plus v3 equation మనకి ఇంత ఈక్వేషన్ వచ్చింది v3 ఎంత వచ్చింది v3 is equal v1 into 1 plus 3 by m plus 1 by m square now substitute v3 on equation ic లో సబ్స్టిట్యూట్ చేయండి అప్పుడు ఏమొస్తుంది v1 plus
v1 into 1 plus 1 by m plus v3 plus v substitute and apadayam anaskochu v1 into 1 plus 3 by m plus 1 by m square into omega c mottaniki omega c now v1 plus v1 దీని మల్టిప్లై చేయండి v1 ప్లస్ v1 బై ఎం ప్లస్ v1 v1 ఇంటూ 3 బై ఎం ప్లస్ v1 బై ఎం స్క్వేర్ ఇంటూ ఓల్ ఒమేగా సి నౌ కామన్ v1 v1 కామన్ తీసి ఏమొస్తుంది 1 ప్లస్ 1 ప్లస్ 1 బై ఎం ప్లస్ 1 ప్లస్ 3 బై ఎం ప్లస్ 1 బై ఎం స్క్వేర్ ఇంటూ ఒమేగా సి నౌ 1 ప్లస్ 1 2 2 ప్లస్ 1 3 That means V1 omega C into 3 plus 1 by M plus 3 by M plus 1 by M square. This is about IC and matter. IC and matter. IC mana question. V1 omega C into 3 plus 1 by M plus 3 by M plus 1 by M square. Now IC vachindi. I4 calculate them. I4 calculate and M minus kochu. M minus quali. I4 is equal to IC plus I3. That means IC plus I3. Now IC delsu manaki. I3 కూడా తెలుసు I3 కూడా క్యాలిక్యులేట్ చేశాను నౌ సబ్స్టిట్యూట్ IC and I3 ఆన్ I4 I4 IC అంటే ఏమొచ్చింది V1 ఒమేగా C 3 plus 1 by M plus 3 by M plus 1 by M square plus I3 అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ IC మనకి వచ్చింది అండ్ I3 మనకి ఎంత వచ్చింది ఒమేగా C V1 into 3 plus 1 M plus 1 by M సబ్స్టిట్యూట్ చేయండి అది ఇక్కడ ఏమను రాసుకోవచ్చు ఒమేగా C V1 into 3 plus m plus 1 by m now separate after the matani multiply this could have us v1 omega c into 3 plus v1 omega c divided by m plus v1 omega c into 3 by m plus v1 omega c by m square plus v1 omega c into 3 plus v1 omega c into m plus v1 omega c by m now indulo v1 omega c anedi common iddam v1 omega c common is same as 3 plus 1 by m plus 3 by m plus 1 by m square plus 3 plus m plus ikkada em igutundi 1 by m okay na ippudu manam em rasukochu v1 into omega c చూడండి ఇక్కడ 3 plus 3 6 1 by m plus 1 by m 2 by m అవుతుంది 2 by m plus 3 by m plus 1 by m square plus m ఓకేనా దిస్ ఇస్ నథింగ్ బట్ i4 అన్నమాట నౌ i4 కూడా వచ్చింది కదా మనం ఏం క్యాలిక్యులేట్ చేసో అక్కడ v4 క్యాలిక్యులేట్ చేద్దాం ఓకేనా మనకి i4 కూడా వచ్చింది i4 వచ్చింది కదా ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేద్దాం v4 క్యాలిక్యులేట్ చేద్దాం v4 ఈజ్ ఈక్వల్ ఏమను రాసుకోవచ్చు అకార్డింగ్ టు ఓమ్స్ లా v ఈజ్ ఈక్వల్ టు i ఇంటూ r దట్ మీన్స్ i4 ఇంటూ xe xe అంటే మనం ఏమను రాసుకోవచ్చు xe ఈజ్ ఈక్వల్ 1 బై ఒమేగా mc అంటే నా అక్కడ mc ఉంది కదా mc తీసుకుంటున్నాను ఓకే నా ఏమను రాసుకోవచ్చు i4 ఇంటూ 1 బై ఒమేగా mc నా i4 అంటే ఏంటి ఆ సబ్స్టిట్యూట్ చేయండి v1 ఒమేగా c ఇంటూ 6 by 2 by m plus 3 by m plus 1 by m square plus m divided by omega mc. Now omega c get cancelled. What we have? V1 into m and need to multiply it. 6 by m plus 2 by m square plus 3 by m square plus 1 by m cube plus m by m and m by m and m are such 1. Okay na? This is V4 అన్నమాట ఓకేనా అప్పుడు మనం V4 ఏమను రాసుకోవచ్చు V1 into 6 by m plus 2 plus 3 ఏమను రాసుకోవచ్చు 5 by m square plus 1 by m cube plus 1 ఓకేనా దిస్ ఇస్ V4 అన్నమాట నౌ మనకి టోటల్ వోల్టేజ్ కావాలి అంటే ఏం చేయాలి దట్ మీన్స్ V1 plus V2 plus V3 plus V4 మనకి ఫస్ట్ వన్ V1 అన్ని కూడా ఒక టర్మ్ లో తీసుకొని రావాలి దట్ మీన్స్ అన్ని కూడా v1 ఫామ్ లో ఉన్నాయి కాబట్టి మనకి ఈక్వేషన్ అనేది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట దట్ మీన్స్ v1 ప్లేస్ లో v1 ఉంటుంది v2 ప్లేస్ లో మనకి v1 into 1 plus 1 by m హియర్ మన v3 అంటే ఏమ వచ్చింది v3 అంటే మనకి ఇంకో అన్ని కూడా v1 ఫామ్ లో ఉన్నాయి ఏమొచ్చింది v1 into 1 plus 3 by m
1 plus 3 by m plus 1 by m square. Next, V4 ఎంతో వచ్చింది? V4 అంటే V1 into 6 by m plus 5 by m square plus 1 by m cube plus 1. This is total voltage అన్నమాట. మనకి ఇలా వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ లో ఈచ్ వోల్టేజ్ యొక్క ఈచ్ డిస్క్ లో ఉన్న వోల్టేజ్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ విధంగా ఫార్ములాస్ డెరివేషన్ అన్నమాట ఇది. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఇక్కడ వోల్టేజ్ అక్కడ వోల్టేజ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, థాంక్యూ ఫర్ వాచింగ్.